ఎనక పదండి వస్తారు బాగా అభివృద్ధి ద్వారా గిరిజనాభి వృద్ధి ద్వారా అస్మిన్ మమ కార్య నిర్వాహ గ్రహాణం అత్యంత అనుకూల శుభ ఏకాదశ స్థాన ఫల వాక్యర్థం అఖండ లక్ష్మి హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం ప్రథమ్యామహతినాథ ప్రబోదనే దేవీముపక్వయే శ్రీమాదేవీ జుషదాస్మితాభిరణ్య ప్రాకారామహార్ద్రాన్ జలంతేన్ దత్తాన్ తర్పయంతే అదేశ్చిదాన్ పద్మబంధాన్ తామిహో వక్వయే శ్రీచంద్రాన్ ప్రభాసాం యశసాత్ రాజద్వారే రాజముఖే సర్వకార్యత
వాళ్ళంతా వచ్చారు ముందు వాళ్ళు పిచ్చి పెడితేనే కదా కొంత దూరం వచ్చినాము. మన నూతన ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఒక కానుక ఇచ్చారు, అది కూడా మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేయాలి అంచెలంచెలుగా అని చెప్పేసి వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖకు నన్ను మినిస్టర్ చేయడం నేను ఎప్పుడు వారికి రుణపడి ఉన్నాను. ముఖ్యంగా అవినీతి లేని పరిపాలన కావాలని వారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మీ ద్వారా నేను ఫస్ట్ మా ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి నియోజకవర్గంలో కూడా మన అవినీతి లేని పరిపాలన తీసుకొని రావాలి, మద్యపాన నిషేధానికి మీరందరూ సహకరించాలి, ప్రతి ఒక్కరూ ఆదర అభిమానాలు కావాలి, మహిళా లోకానికి కూడా ఒక కానుకగా తీసుకొని వచ్చిస్తూ ఉన్నారు, ప్రతి కుటుంబం కూడా ఈ మద్యపానం వల్ల పూర్తిగా వారు అన్ని రకాలుగా బాధింపబడుతున్నారు, ఫ్యామిలీస్ అంతా కూడా సర్వనాశనం అయిపోతున్నది. అందువల్ల మహిళా లోకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి మహిళలు కూడా దీనికి పూర్తిగా విశ్వాసం తీసుకుని మీ గ్రామాల్లో కూడా ఈ మద్యపాన నిషేధానికి మీరు ఎంత సహకరిస్తే అంత బాగా సక్సెస్ అవుతున్నాము. మా ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ఒకచూరి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ నియోజకవర్గంలో మీ సహకారం మాకు చాలా అవసరం, అందులో నీతి పరిపాలన మనకు అవసరం. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా నీతి పరిపాలన తీసుకొని వచ్చి ఈ దేశానికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందువల్ల మీరందరూ కూడా నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను పూర్తి విశ్వాసంతో కోరుతున్నాను. అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ రెండు డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్లు కూడా నేను వారి ద్వారా కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, పూర్తిగా ఇది ప్రక్షాళన కావాలా. ఈ బ్రాందీ షాపులు అనేదని మనమందరూ కూడా చూస్తున్నాము, బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టున్నారు, ఖచ్చితంగా బెల్ట్ షాపులు కనీసం ఈ నెల లోపలైనా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా బెల్ట్ షాపులు ఓన్ అంటే వైన్ షాపులకు సంబంధించిన ఓనర్లకు అందరికి కూడా నేను ఒక మానవ దృక్పథంతో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గత సంవత్సరాలు మీరు ఏ విధంగా చేసుకున్నారో నేను దానికి లోతుకు పోదలుచుకోలేదు. మీరందరూ కూడా వెంటనే సహకరించే బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేపించే కార్యక్రమాలు మీరు కూడా సహకరించాలా. అదేవిధంగా ఎంఆర్ఎఫ్పి రేట్స్ 1 రూపాయి కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేమందరూ కూడా గట్టిగా చెప్తున్నాను, ఆ నీతి అనే పదవు పైన నేను కూడా గట్టిగా నిలబడతాను, నా ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, మీరందరూ కూడా గట్టిగా దీనికి పూనుకోవాలి. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో కూడా మీకు తెలుసు ఈ చీఫ్ లిక్కర్ వల్ల ఎంత బాధింపబడుతున్నారో, ఈ కల్తీళ్ళి అనేది కలపకుండా చాలా జాగ్రత్త, ఎందుకంటే అంచెలంచెలుగా దీన్ని నిషేధించాలి. ఆఫీసుల ముందు వారి సహకారం చాలా అవసరం, వారి సహకారంతో కూడా లోకల్ ఎమ్మెల్యేల సహకారం చాలా అవసరం. కొంత అందరూ కూడా త్యాగం చేయండి, ప్రతి కుటుంబం బాగుపడాలంటే మద్యపాన నిషేధం పూర్తిగా అమలు కావాలి. ఇది అంచెలంచెలుగా అమలు అవుతుంది కాబట్టి మీరందరూ కూడా కొంత త్యాగం చేసి ఆ నీతికి విలువ ఇచ్చి ప్రతి కుటుంబం కూడా సర్వనాశనం కాకుండా చూడాల్సిందిగా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవ పర్యాయంగానే వాళ్ళు మళ్ళీ ఒక పర్యాయం ఈ బెల్ట్ షాపుల విషయంలో కొంత పొరపాటు జరిగినా మళ్ళీ రెండో పర్యాయం ఆ వైన్ షాప్కి సంబంధించిన వాళ్ళు పెడితే కఠిన శిక్ష ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు, ఆయన నవరత్నాల్లో ఇచ్చినటువంటి ఆ కానుకలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కానుక, ఎందుకంటే ప్రతి మహిళలు కూడా కోరుకున్నారు, మా కుటుంబాలు సర్వనాశనం అవుతున్నది. ప్రజా సంకల్ప యాత్రలో మన ముఖ్యమంత్రి గారికి చాలా మహిళలు కూడా విజ్ఞప్తి చేశారు. ఆ రోజు రామారావు గారు ఏ విధంగా మద్యపాన నిషేధించారో దానికైనా డబుల్గా
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ విధంగా పరిపాలించారో, కులమో మతమో పార్టీ లేని పరిపాలన వాళ్ళు తీసుకుని వచ్చారు. మన యుగ పురుషుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులము పార్టీ మతము లేని పరిపాలన తీసుకొని రాబోతున్నారు. ప్రతి వ్యక్తి కూడా బాగుపడాలి, ప్రతి కుటుంబం బాగుపడాలి అనే ఒక కలలు కంటున్నారు ఆయన. ముఖ్యంగా మద్యపాన నిషేధం పైన చాలా సీరియస్గా ఉన్నారు. మీరు కూడా సహకరించాలా, ఎవరు ఈ మీడియా కూడా నాకు చాలా సహకరించాలా. మీరు కూడా నాకు అప్పుడప్పుడు సలహాలు ఇవ్వచ్చు ఏ విధంగా ఉందని. మా ముఖ్యమంత్రి గారికి నేను ఎలాంటి చిన్న మచ్చ కూడా తీసుకుంటాను. మా ఆఫీసులు కూడా ఏదో ఎమ్మెల్యే మంత్రి గారికి అనే ఆలోచన లేకుండా నాతో కూడా కలిసి పెద్ద కుటుంబం ఇది, మన కుటుంబానికి పెద్ద మన ముఖ్యమంత్రి గారు. ఆ కుటుంబంలో మనం అందరూ భాగస్వాములు అయ్యి వారు ఏ ఆదేశాలు ఇచ్చినా దాన్ని పూర్తి విశ్వాసంతో మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా మీ ద్వారా మన మా ఆఫీసర్లకి, మన ఎమ్మెల్యేలకి, మహిళా లోకానికి అందరికి కూడా నేను సహకరించమని విజ్ఞప్తిస్తున్నాను. ఫస్ట్ సంతకు వచ్చి ప్రమోషన్ సెల్ తీసుకుని వచ్చారు. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ పైన డిస్కస్ చేశాను. సంతకాలు ముందు ఎంప్లాయీస్ కూడా బాగుండాలా, వారి యొక్క ఆలోచన విధానం కూడా బాగుండాలనే ఉద్దేశంతో వారికి కూడా ఎలాంటి లోపాలు లేకుండా చేయమని సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఫస్ట్ సంతకం మన ఎంప్లాయీస్కి సంబంధించినట్టు సంతకం అది, దాన్ని కూడా నేను అప్రూవల్ చేసిన మళ్ళీ సీఎంతో కలిసి దాన్ని పూర్తిగా అమలు చేసే కార్యక్రమం చేస్తాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.